ఓపెన్ సెక్రటరీ అడుగుతాను ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సుందిల్లా కావచ్చు గోలివాడ కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి కాళేశ్వరం కూడా మేడిగడ్డ అన్నారం అంతా కూడా ఈ బెల్ట్ ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు కూడా ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి కానీ అలా బేరించుకుంటూ డబ్బులు సంపాదిస్తారు బాగానే అన్న వాటర్ మీ దాకా ఏమైనా వచ్చింది మరి అట్లా ఒకటండి ప్రాజెక్టు విషయమనే కాదు సంపాదించుకుందామనే ఉద్దేశం అవినీతి అక్రమాలకు పాల్పడదాం ఆర్థికంగా డెవలప్ అవుదాం అనుకున్న వాళ్ళకు ప్రాజెక్టే ఉండాల్సిన అవసరం లేదు చిన్న పేదవాన్ని అదే వాస్తవమే చాలా మంది చేస్తున్నారు అక్రమంగా చాలా మంది అధికార పార్టీ నాయకులు సాదసీద నాయకుడు ఈరోజు ఒక లారీలు కొనే స్థాయికి లేకపోతే పెద్ద పెద్ద షాపులు ఓపెన్ చేసే స్థాయికి కాంట్రాక్టులు స్థాయికి ఎదిగారు అధికార పార్టీ నాయకులు బ్రిడ్జి ఆ బ్యారేజీల వల్ల చాలామంది లాభపడ్డారు మా దృష్టికి కూడా రావడం కానీ మేము చాలాసార్లు స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఎందుకంటే ఈరోజు ప్రతి మండల కేంద్రంలో రోడ్లు మీరు చూడండి స్వయంగా గుంతలు గుంతలు అయిపోయినాయి ఒకప్పుడు మంతని రోడ్ల గురించి పక్క కాన్స్టెన్సీ వాళ్ళు చెప్పుకునేది మంతని రోడ్లు నీట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి గుంతలు లేకుంటున్నాయని ఈరోజు ఇదే మంతని రోడ్ల గురించి పక్క కాన్స్టెన్సీ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమని మంతని రోడ్లు మంచిగా లేవు మంతని రోడ్లు గుంతలుగా ఉన్నాయని దానికి కారణము 100 సార్లు మేము మా ఎమ్మెల్యే శ్రీధరరావు సారు మేము ధర్నాలు చేసినాము రాస్తారు ఒక ఎన్ని చేసినా కూడా పట్టించుకుంటలేరు అని అంటే ఏంది లారీల నుంచి రావాల్సిన కమిషన్ వస్తుంది క్వారీల నుంచి రావాల్సిన కమిషన్ వాళ్ళకు వస్తుంది అధికారం అప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టమధు గారు ఆయనకు రావాల్సిన కమిషన్ కొరకే చూస్తుంది తప్ప ఇక ఈ ప్రాంతంలో రోడ్లు ఎట్లుంటున్నాయి ఈ దుమ్ము ధూళితో ప్రజలు ఎట్లా ఇబ్బంది అవుతున్నారు మరి అక్కడ ఇసుక తీయడం వల్ల ఇసుకను కూడా ఇష్టానుసారంగా తీయడం వల్ల గ్రౌండ్లో వాటర్ తగ్గిపోయి మాది జలశక్తి అభియాన్ కింద సెలెక్ట్ అయింది దేశం మొత్తంలో 1500 మండలాలు నీటి ఎద్దడి మండలాలుగా సెలెక్ట్ అయితే అందులో వన్ ఆఫ్ ది మండల్ కాటారం ఉంది కాటారం పక్కనే గోదావరి ఆ ఇసుక అంతా ఇష్ట కొన్ని 1000 టన్నులు తీయడం వల్ల మరి నీటి శాతం పడిపోయి అడుగులు పెద్ద పెద్ద చెట్లు మీరు చూడండి రోడ్డు పక్కన వస్తారు పెద్ద పెద్ద చెట్లు ఎండిపోయి ఉన్నాయి అది పెద్ద చెట్టు ఎందుకు ఎండిపోయిందంటే కింద వాటర్ లేవు ఆ పరిస్థితి మీరు అనేది వాస్తవం చాలామంది నాయకులు అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు సంపాదించుకున్నారు మళ్ళీ ఎలక్షన్ల ఖర్చు పెట్టినా గెలవని వారు ఉన్నారు